పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. అవకాశం లేనప్పుడు 8 నామములు చెప్తారు. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు. భవస్య దేవస్య పత్నీ నమః, శర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః, పశుపతే దేవస్య పత్నీ నమః అని ఈ 8 నామాలకి మళ్ళీ పత్నీ నమః అని కలుపుతారు. ఈ 8 నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు, శివార్చన పరిపూర్తి అయిపోయినట్టు.